కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజనకు ప్రాధాన్యత, 1,13,21 కోట్ల రూపాయలు కేటాయింపు. మరో 5 ప్రాంతీయ భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా. పేదలకు రక్షణ కవచంలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందన్న ముఖ్యమంత్రి. ఒకే కార్డు ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. పేదలను అడ్డుపెట్టుకుని పెద్దలు ధర్నా చేస్తున్నారని ఆరోపణ. పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్న కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు బీజం వేసింది బీఆర్ఎస్ అన్న కేంద్ర మంత్రి. జైళ్లలో కులం ఆధారంగా వివక్ష, పని విభజనపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. ఖైదీల మధ్య కుల వివక్ష సరికాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్య. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను అతిక్రమించటమేనని స్పష్టీకరణ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1,750కి పైగా పాయింట్లు నష్టం.